NS7 వార్తలకు స్వాగతం. ముందుగా ఎయిర్పోర్ట్కు మెట్రో. డిసెంబర్ 9 ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 6,250 కోట్ల రాష్ట్ర నిధులతో 31 కిలోమీటర్ల పొడవైన మార్గం. ట్విట్టర్లో వెల్లడించిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, బీహెచ్ఎల్ లకడికాపుల్ నాగోల్ ఎల్బీనగర్ మధ్య మరో 2 మార్గాలను నిర్మించాలని ప్రతిపాదన. హైదరాబాద్లో మెట్రో రైల్ 2వ దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ దశలో మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మార్గం నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో నిర్మాణ పనులకు డిసెంబర్ 9 సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని ఈ సందర్భంగా తెలిపారు. డిసెంబర్లో గ్రూప్ 2, 3, 4 డిసెంబర్ నెలలో వరుస నోటిఫికేషన్లు. ఆర్థిక శాఖ అనుమతితో టీఎస్పీఎస్పీ కసరత్తు. నేటి నుంచి అధికారులతో వరుస సమావేశాలు. ఇప్పటిదాకా 61,804 ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. డిసెంబర్ 8 దేహ దారుడ్య పరీక్షలు. రేపటి నుంచి అడ్మిట్ కార్డులు. 2 పోస్టులకు పై అప్లై చేసిన ఒకే టెస్టు. పోలీస్ ఈవెంట్స్కు అన్ని ఏర్పాట్లు. 25 పనిదినాలు ప్రక్రియ పూర్తి చేస్తామంటున్న టీఎస్ఎల్పి పిఆర్బి చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడి. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి దేహ దారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 కేంద్రాలు నిర్వహించే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్ టెస్టులను 25 పనిదినాల్లో పూర్తి చేయనున్నట్లు బోర్డు చైర్మన్ వి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 అర్ధరాత్రి వరకు www.tslprb.in వెబ్సైట్లో అడ్మిన్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు వ్యక్తిగత యూజర్ ఐడి, పాస్పోర్ట్ నమోదు చేసి